Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli Chandrababu Jagan route lonena TDP adhineta Chandrababu maro kelaka nirnayam teeskune samayam ochindi. CM Jagan target ga nirnayalu teeskuntunna Chandrababu ippudu CM route lone nadustara leka bhinnanga vyavharistara anedi charchaga marindi. Vache ennikalalo elagaina adhikaram nilabettukovodam Mukhyamantri Jagan laksham. జగన్కు తిరిగి అధికారం దక్కకుండా చేయడం చంద్రబాబు వ్యూహం. దీంతో ఇద్దరు తన ఆలోచనలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో తన వ్యూహాలు పదును పెడుతూనే ఢిల్లీ స్థాయిలోనూ తనకు సపోర్ట్ పెంచుకునేలా జగన్ అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ తనను ఏ విధంగా ఢిల్లీ ముఖ్య నేతలకు దూరం చేయడంలో వ్యవహరించారు. ఇప్పుడు చంద్రబాబు అదే కౌంటర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. రానున్న ఎన్నికలలో బీజేపీ తమతో కలిసి మిత్రపక్షంగా ముందుకు వచ్చినా రాకున్నా సీఎం జగన్కు దూరం జరగాలనేది చంద్రబాబు వ్యూహం. అందులో భాగంగా ఆకస్మికంగా బీజేపీ కోరకపోయినా చివరి నిమిషంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ముకు మద్దతు ప్రకటించారు. సీఎం జగన్ తరహాలోనే ముర్ముతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రధానిని అభినందించారు. ఇక ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం NDA తమ అభ్యర్థిని ప్రకటించింది. గిరిజన మహిళ కవడంతో సామాజిక న్యాయం చేయడంలో మద్దతుగా ముర్ము అభ్యర్థిత్వానికి అండగా నిలుస్తున్నట్లు YCP, TDP ప్రకటించాయి. ఇక ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఓటింగ్లో కేవలం పార్లమెంటు సభ్యులు మాత్రమే ఉంటారు. YCPకి లోక్సభలో 22 మంది, రాజ్యసభలో 9 మంది సభ్యులున్నారు. TDPకి లోక్సభలో 3, రాజ్యసభలో 1 ఉన్నారు. దీంతో TDP మద్దతు గురించి పెద్దగా చర్చ జరిగే అవకాశం లేదు. కానీ వచ్చే ఎన్నికల కోణంలో ఢిల్లీకి చంద్రబాబు తన రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా రాష్ట్రపతి తరహాలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ మద్దతిచ్చి జగన్ మాత్రమే కాదు తాను కేంద్ర పెద్దలతోనే అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ NDAకు మిత్రపక్షం కాకపోయినా NDA నిర్ణయాలకు ప్రతి సందర్భంలోనూ YCP మద్దతుగా నిలుస్తోంది. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు కాగానే YCP ముఖ్యనేత విజయసాయిరెడ్డి స్పందన ఇచ్చిన సంకేతాలు YCP మద్దతు ఇవ్వనుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే TDP ఏం చేయబోతోందనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. ఇక ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19వ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల చివరి రోజు. ధన్కర్ నామినేషన్లో సాయిరెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. మరి TDP అధినేత ఇప్పుడు ఈ విషయంలో మరోసారి మద్దతు ప్రకటించి జగన్తో పోటీగా నిలుస్తారా లేక దూరంగా ఉండి తనది జగన్ దారి కాదని తేల్చి చెబుతారా అనేది వేచి చూడాలి.